హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సింపుల్ స్టడీ. విజయన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్ మ్యాగ్జైన్లో ఇది లాస్ట్ టాపిక్స్. ఇవి ఎస్ఎన్టీ అండ్ సోషల్ కల్చరల్ కరెంట్ అఫైర్స్ గురించి. ఇంతవరకు అయిన వాటిల్లో పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చూసాం మనము దీంట్లో. అండ్ ఒకరు పీపీటీ అడిగారు, కానీ పీపీటీలో అది ఫాంట్ సైజ్ చాలా చిన్నగా వస్తుంది, సో పీడిఎఫ్ బెటర్ అని నేను దీనే కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ థింగ్, నేషనల్ బయోఫార్మా మిషన్, ఇది ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ మధ్యలో జరిగింది. ఎందుకోసము అంటే ఇండియాలో ఇది I3 అంటున్నారు, అంటే ఐ అనేది 3 times వస్తుంది. ఐఐఐ, ఇన్నోవేట్ ఇన్ ఇండియా ఫర్ ఇంక్లూసివ్నెస్. మనం ఎప్పుడు మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో మనం చాలా ఇండియా అనే టాప్లో ఉన్నా కూడా, ఆ మెడిసిన్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫార్మసీ భాషలో చెప్పాలంటే API అంటారు, అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, వాటిని తయారు చేయాల్సింది మన దగ్గర లేదు, అసలు రిసోర్సెస్ మన దగ్గర లేవు, అవి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే కావాల్సిన మెటీరియల్ మనం ఇంపోర్ట్ చేసుకొని మెడిసిన్స్ తయారు చేయడానికి, అండ్ డ్రగ్స్ అలాంటివి ఇంపోర్ట్ చేసుకొని యాక్చువల్ ప్రోడక్ట్ మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. అండ్ ఈవెన్ మన దగ్గర ఏం లేదంటే ఫార్మసీ సంబంధించిన, ఇది ఏ క్వశ్చన్ వచ్చినా మీకు ఆన్సర్ రైటింగ్లో వచ్చినప్పుడు, మెడిసిన్ సంబంధించిన ఏమైనా వచ్చినప్పుడు మన దగ్గర డివైసెస్ లేవు, టెక్నాలజీ ఎక్కువ లేదు. సపోజ్ మనం సిటీ స్కాన్, MRI ఇలాంటి స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఎక్విప్మెంట్ మనం చూస్తాం, మిషనరీ లాంటిది ఉంటుంది, అవన్నీ మన దగ్గర అంత అడ్వాన్స్ లెవెల్లో టెక్నాలజీ మన దగ్గర లేదు, మోస్ట్లీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ మెడిసిన్స్ మనం తయారు చేయడానికి కావాల్సిన API కానీ, ఈ టెస్ట్ చేయడానికి అంటే డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన మిషనరీ కానీ, ఇలాంటి టెక్నాలజీ కానీ మన దగ్గర తయారు చేసుకోవడం కోసము, అంటే ఇండియాలోనే ఇన్నోవేట్ చేసి చేయడం కోసము వరల్డ్ బ్యాంక్ అసిస్ట్ చేస్తుంది అన్నమాట ఈ ప్రోగ్రామ్కి. క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే, I3 అంటే ఏమి, యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఇలాంటి అడుగుతారు క్వశ్చన్స్ టిపికల్గా. అంటే మనకు ఎప్పుడో చదివి గుర్తుండదు కాబట్టి మనకు, ఇప్పుడు ఏప్రిల్లో చదివితే నెక్స్ట్ ఇయర్ వరకు అడగవచ్చు, 1 year కరెంట్ అఫైర్స్ కవర్ చేసినా కూడా వాళ్ళు. కానీ రిపీటెడ్గా మనం వాటిని హింట్స్తో కానీ ఇంకేదైనా లాజిక్గా కానీ గుర్తుపెట్టుకోవాలి. I3 అంటే I3, ఇది మెడిసిన్ సంబంధించినది కానీ, లేకపోతే మెడిసిన్ అనేది ఏదైనా హింట్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్నోవేట్ ఇన్ ఇండియా అన్నప్పుడు దీనికి అసిస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో అని అడుగుతారు. ఒకవేళ ఈ I3 ప్రోగ్రామ్కి రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం, I3 అంటే ఏంటి అని అడుగుతారు. లేకపోతే I3కి అసిస్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతారు. ఇలా అన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లినిక్ ఈ అన్నిటితో, దాంతోపాటు ఇండియాలో కొన్ని డిజీజెస్కి వ్యాక్సిన్స్ కూడా లేవు, మనం వేరే కంట్రీస్ నుంచే వాటిని తయారు చేసుకోవాలి, వాటిని చాలా కష్టంగా వాళ్ళకి పెనాల్టీస్, రాయల్టీస్ పే చేయాల్సి వస్తుంటుంది. దాని గురించి మనం ఇక్కడే తయారు చేసుకుంటే వ్యాక్సిన్స్ లాంటివి, అలాంటిది ప్లాన్ చేస్తున్నారు. వ్యాక్సిన్స్ ముఖ్యంగా దేనికి అవసరం ఉంటుంది మనకు, ఇండియాలో చూసినప్పుడు HPV అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు, ఇది సర్వైకల్ క్యాన్సర్ వాటికి సంబంధించిన వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ, డయాబెటీస్ గురించి కూడా వ్యాక్సిన్స్ తయారు చేయాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అంటారు, వాటి గురించి మెడికల్ డివైసెస్ మన దగ్గర లేవని ఇందాకే అనుకున్నాము, వాటి గురించి కూడా మనము ఇక్కడ తయారు చేసుకోవాలి. దాంతోపాటు క్లినికల్ ట్రయల్స్, అంటే ఒక డ్రగ్ తయారు చే, ఒక మెడిసిన్ తయారు చేసిన తర్వాత దాన్ని ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా, అదేమైనా దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కనుక్కోవడం కోసము క్లినికల్ ట్రయల్స్ చేస్తారు మనుషుల మీద. ఫస్ట్ యానిమల్స్ మీద చేసి నెక్స్ట్ మనుషుల మీద ట్రయల్ చేస్తారు. వాటి గురించి కూడా మనకు ఒక క్లియర్గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలి అన్నట్టుగా ఈ అగ్రిమెంట్ జరిగింది. ఇదేమో నేషనల్ బయోఫార్మా మిషన్, దీనికి I3 అనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అండ్ వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎర్త్ బయోజీనోమ్ ప్రోడక్ట్, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అనుకోలేదు నేను, బట్ మీరు చదవాలనుకుంటే చదవచ్చు ఒకసారి. ఇంకా బ్యాన్ ఆన్ ఆక్సిటోసిన్, ఇది ఆక్సిటోసిన్ మనం చిన్నప్పటి నుంచి సైన్స్లో వింటున్న హార్మోన్ ఇది, దీనికోసం ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాన్ చేస్తున్నారు అనమాట, అంటే రెస్ట్రిక్టెడ్ చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ సెక్టార్స్ ఉంది, దాంట్లో తయారు చేయడానికి లేదని ఫార్ములేషన్స్లో, మన డొమెస్టిక్ యూస్ కంట్రీలో యూస్ చేయడం కోసం ఇది రెస్ట్రిక్ట్ చేసింది గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్. ఎందుకోసం ఇది అసలు ఎందుకు, ఇది ఎందుకు వాడతారంటే చిన్నపిల్లలు అప్పుడు హార్మోన్ కోసము, అంటే చిన్నపిల్లలు పుట్టేటప్పుడు, బర్త్ అప్పుడు, చైల్డ్ బర్త్ అప్పుడు కూడా మదర్కి ఫ్రీ డెలివరీ అవ్వడం కోసం కానీ, ఇంకా మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ. అండ్ ఇంకా ఇది దీన్ని ఒక క్వశ్చన్ అడిగితే, ఒక లవ్ హార్మోన్ అంటే ఏది అని అడిగితే ఆక్సిటోసిన్ అని గుర్తుపెట్టుకోవాలి, లవ్ హార్మోన్.
అండ్ ఇంకా ఇది ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం, దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆపుతున్నారు అంటే, దీన్ని మిల్క్ ప్రొడక్షన్కి కోసమని యానిమల్స్కి మనం న్యూస్లో కూడా చూస్తుంటాం చాలాసార్లు, వాటికి యానిమల్స్కి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు ఇలాంటి ఆక్సిడోసిన్ ఇంజెక్షన్స్. ఇట్లా అడగవచ్చు, ఏసెంటీలో అడగాలనుకున్నప్పుడు, సైన్స్లో అడగాలనుకున్నప్పుడు క్వశ్చన్స్, ఈ ఆవులకు అంటే ఈ పశువులకు మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తి పెంచడం కోసం ఏ హార్మోన్ ఇస్తారు అన్నప్పుడు ఆక్సిటోసిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వీటిని ప్లస్ కూరగాయల్లో కూడా వాడినప్పుడు వాటి సైజ్ పెద్ద కనిపించడం కోసం తయారు చేయడం కోసం కూడా ఈ హార్మోన్స్ యూస్ చేస్తుందన్నమాట. అట్లనే ఎవరైనా పిల్లల్ని అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి కూడా వాళ్ళ ఏజ్కి మించినట్టుగా వాళ్ళు ఎక్కువగా కనిపించడం కోసం కూడా ఈ హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. లవ్ హార్మోన్ ఒకటి, ఇది రెస్ట్రిక్ట్ చేశారు ఇండియాలో, దట్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ఓన్లీ, ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఇది బ్యాన్ చేసేసింది, రెస్ట్రిక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డూప్. ఏదైనా స్కీమ్ ఇండియాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, దాని వర్డ్ మీనింగ్ తెలియకుండా ఏ స్కీమ్ గుర్తుపెట్టుకోకండి, అది గుర్తుండదు, టెంపరరీగా ఉంటుంది కానీ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి అది గుర్తుండదు. ధూప్ అంటే ఏంది మనకు హిందీలో? ఎండ, ఎండని ధూప్ అంటున్నాం, అంటే ఎండకు ఉండాలని చెప్పడం గురించి. ఇది చేసినది ఎవరు, ఈ లాంచ్ చేసింది ఎవరంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ. ఇది ఎప్పుడు బాగా మనకి పాపులర్ అయిందంటే మ్యాగీ బ్యాన్ చేసినప్పటి నుంచి బాగా పాపులర్ అయింది ఆర్గనైజేషన్, అంటే న్యూస్లో ఎక్కువ కనిపించింది ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో ప్రాజెక్ట్ ధూప్ అంటే నేషనల్ వైడ్ క్యాంపెయిన్, దీని గురించి దేంతో పాటు తెలుస్తుంది, FSSAI ప్లస్ NCERT వీళ్ళందరూ కలిసి విటమిన్ డి ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. విటమిన్ డి పెంచడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏది, లేకపోతే ప్రాజెక్ట్ ఏది, ఒక స్కీమ్ లాగా అనుకోండి, ఒక క్యాంపెయిన్ లాగా వీళ్ళు స్టార్ట్ చేసినమాట. ఇది ధూప్ అంటే ఎండ కాబట్టి ఎండలో ఉంటే మనకు విటమిన్ డి వస్తుందని రెగ్యులర్గా చాలామందికి తెలిసిన విషయమే ఇది. దీంట్లో ముఖ్యంగా ఈ 11 to 1 PM అంటే పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం, ఎండకి ఎక్స్పోజ్ చేయడానికి అట్లా వీళ్ళు గవర్నమెంట్ క్యాంపెయిన్ కానీ చేస్తుంది అన్నమాట. ఇది ఇది వచ్చే డిసీజెస్ కూడా చూసుకోండి ఒకసారి మీరు, విటమిన్ డి లేకపోతే ఇప్పుడు మనము ఎముకలు చాలా వీక్ అయిపోతాయి అన్నమాట, అంటే ఈజీగా బ్రేకబుల్ అయిపోతాయి, ఈజీగా బ్రేక్ అయ్యేట్లుగా అయిపోతాయి. రికెట్స్ అనేది కూడా డిసీజ్ మన చిన్నప్పటి నుంచి బయాలజీ చదువుకుంటున్న డిసీజ్, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు. ఇట్లా ప్రతిదీ ఎగ్జామ్లో జీఏ సంబంధించిన కూడా ఈ విషయంలో మనకు కవర్ అవుతూ ఉంటుంది అంతో ఎంతో. దాంతోపాటు ఈ జనరల్ సైన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా విటమిన్ సంబంధించినవి, డిసీజెస్ సంబంధించినవి వస్తాయి కాబట్టి క్వశ్చన్స్, వాటిని నెగ్లెక్ట్ చేయకండి. మిగతా జీఎస్తో పాటు సైన్స్లో కూడా, ఈవెన్ నాన్ సైన్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాటిలో ఫోకస్ చేస్తే కొన్ని మార్క్స్ వస్తాయి మనకు. ఈవెన్ ఫిజిక్స్ అలాంటి వాటిలో కూడా ఎస్ఐ ఎగ్జామ్లో, లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్లో ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఇంకా నెక్స్ట్ స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? డెబ్రిస్ అంటే ఒక వేస్ట్ మెటీరియల్ అనుకోండి, ఒక చెత్త లాంటిది అనమాట. అంటే ఎక్కడ ఇది స్పేస్లో చెత్తలాగా ఉందా, పేరుకుపోయింది, సాటిలైట్స్ పంపిస్తున్నాం అవి ఫెయిల్ అయిపోతాయి, లేకపోతే వన్ టర్మ్ ఉంటుంది 5 ఇయర్స్గా పనిచేస్తుంది, తర్వాత అది కిందకు తీసుకురావట్లేదు మనం, అక్కడే వదిలేస్తున్నాము, ఇంకొకటి పంపిస్తున్నాము. కొన్ని ఫెయిల్ అయినవి చిన్న చిన్న ఎక్కువ మెయిన్ లాంచింగ్ సాటిలైట్ నుంచి ఏమైనా పార్ట్స్ కింద బయటకు వచ్చేసినా విడిపోయినా కూడా అవి కింద పడవు ఎట్లాగో పైనే ఉంటాయి కాబట్టి ఆ స్పేస్లోనే వేస్ట్ మెటీరియల్ లాగా మన భూమి పైన ఎట్లనో అట్లా ఆకాశం పైన కూడా స్పేస్లో కూడా నిండిపోతుంది అన్నమాట. వాటిని తీయడం కోసము ఇవన్నీ కూడా రిమూవ్ డెబ్రిస్ అనే ప్రాజెక్ట్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఎవరు? యూరోపియన్ కమిషన్ ప్లస్ ఎస్ఎస్సి అంటే సర్వే స్పేస్ సెంటర్. ఇవన్నీ మనకు గుర్తు అవసరం లేదు కానీ ఈ జస్ట్ యూరోపియన్ అని గుర్తుపెట్టుకోండి, స్పేస్ ఐ మీన్ రిమూవ్ డెబ్రిస్ అని గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఎట్లా వీటిని మనము కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా దాన్ని ఇంటర్లింక్ చేసుకునేలాగా ఎస్ఏలో కానీ ఆన్సర్ రైటింగ్లో కానీ ప్లస్ ఈవెన్ ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ రాయడం కోసము ఇలాంటివన్నీ యాజ్ ఇట్ ఈస్గా మనకు పనిచేయకపోయినా కూడా దీన్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్లో రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి మనకు. ఇవన్నీ ఒక్కొక్క టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఏంది రిమూవ్ చేయడం కోసం. యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్ అంటే ఏదైనా ఒక వెహికల్ని పంపించి తీసుకురావడం కానీ దానిలో దగ్గరికి, లేకపోతే ఇంకా మనం అక్కడ నుంచి ఆటోమేటిక్గా కిందికి వచ్చేలాగా చేయడం, లేకపోతే సపరేట్ ఒక ఆర్బిట్ పెట్టి తయారు చేసి ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తం ఈ యొక్క ఆర్బిట్లోనే ఉండేలాగా చేయడం కానీ అట్లాగా తయారు చే ఒక్కొక్క టెక్నిక్స్ అనేది మారుతూ మనం ఇంప్లిమెంట్ అవుతున్నాయి దాన్ని బట్టి మారుతుంటారు. అంటే స్పేస్ డెబ్రిస్ ఒకటి, ఐన్స్టీన్ రింగ్ అనేది ఒకటి ఉంది, అది అంత ఇంపార్టెంట్ కాదు నాకు అర్థం కాలేదు కానీ చెప్పాలని జస్ట్ ఒక లైన్ చెప్తాను. అంటే ఒక గెలాక్సీ నుంచి మనకు అంటే మన స్టేట్ లెవెల్కి అవసరమో లేదన్నట్టుగా అనిపించింది, అంటే ఒక గెలాక్సీ నుంచి
ఏదైనా పవర్ అంటే ఒక లైట్ ఎమిషన్ జరిగితే అది ఇట్లా వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డు వస్తే, ఇది గెలక్సీ ఆర్ స్టార్ అనుకోండి, అయినప్పుడు ఇది ఇంకో దానిపైన రిఫ్లెక్ట్ అయితే అంటే ఆ లైట్ ఫామ్ మారిపోతుంది అంటున్నాడు. ఇది కూడా ఒక గెలక్సీ అయి ఉండొచ్చు, ఇది కూడా ఒక స్టార్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక మాస్ మెటీరియల్ అయి ఉండొచ్చు. ఇది ఇక్కడ నుంచి వచ్చిన లైట్ దీనిపైన పడినప్పుడు ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది అంటున్నారు అంట. ఈ కాన్సెప్ట్ ఇంతవరకు అండ్ ఇక్కడ చదవాలంటే ఒకసారి క్లియర్ చదవండి మళ్ళీ ఒకసారి. ఇది ఈఎస్ఏస్ గిగా మిషన్ అంటే మిల్కీ వే అంటే పాలపుంత ఒక 3D డైమెన్షన్ పంపించింది అనమాట. ఎవరు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మనకు నాసా, మనకు ఇస్రో ఎట్లనో, యూఎస్ఏకి నాసా ఎట్లనో, యూరోప్ వాళ్ళకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనమాట. ఇది ఒక ప్రాజెక్టు. అండ్ టీఈఎస్ఎస్ అంటే ట్రాన్స్లేటింగ్ ఎక్స్ప్లోరేట్ సర్వే శాటిలైట్ అంటే నాసా వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. వీళ్ళు ఏమన్నా అంటే సోలార్ సిస్టమ్ మనకు తెలుసు, పక్కన ఒక సూర్యుడు ఉంటాడు, పక్కన గ్రహాలు ఉంటాయి అన్నట్టు తెలుసు మనకు. కానీ వీటితో పాటు ఈ సోలార్ సిస్టమ్ కంటే వెనుక బియాండ్ దట్ ఏముంది అని తెలుసుకోవడం గురించే ఈ ప్రాజెక్ట్. నాసా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, అంటే బియాండ్ సోలార్ సిస్టమ్ ఇంకేముంది తెలుసుకోవడం గురించి. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఏమంటే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇస్రో ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇది 1I ఇది సాటిలైట్. దీన్ని పంపించారన్నమాట ఏ వెహికల్తో? PSLV C-41 ఏప్రిల్లో పంపించిన సాటిలైట్ ఇది. ఐఆర్ఎన్ఎస్ఐ యూజ్ చేసిన వెహికల్ ఏది? లాంచింగ్ వెహికల్ PSLV C-41. సో నెక్స్ట్ ఏమంటే, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఈ సాటిలైట్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇది 8th సాటిలైట్. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ తెలుసు కదా మనకు, ఈ సిరీస్లో దీంట్లో 8th సాటిలైట్ అనమాట. ఇది 1A ఫెయిల్ అవ్వడం వల్ల దీన్ని పంపించారనమాట. దీంట్లో మనం న్యూస్లో చూసాం అప్పుడు ఫెయిల్ అయిందని. అటామిక్ క్లాక్ అన్ని ఉదాహరణ ఉంటే సాటిలైట్స్లో ఉండేవి ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకో సాటిలైట్ ఎక్స్ట్రా పంపించాల్సి వచ్చింది అనమాట. అది ఎక్స్ట్రా పంపించింది 1I. ఈ వెహికల్ పేరు గుర్తుపెట్టుకోండి, సాటిలైట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి ఎస్ఎన్టీలో మోస్ట్లీ అదే క్వశ్చన్స్ అన్నీ ఇస్రో సంబంధించినవి ఉంటాయి. వెరీ రేర్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కానీ లేకపోతే వేరే కంట్రీస్తో జరిగిన డిఫెన్స్ అగ్రిమెంట్స్లో నుంచి కూడా కొన్ని అడుగుతుంటారు. ఇలాంటి సపోజ్ హెలికాప్టర్ తయారు చేయడం, ఇట్లాంటివి రాఫెల్ అట్లాంటివి తయారు చేయడం గురించి జరిగిన అగ్రిమెంట్స్ గురించి అడుగుతుంటారు. ఏ కంట్రీతో ఇది తయారు చేశారు, ఏ కంట్రీతో ఒప్పందం జరిగి భారత్ ఈ వెపన్స్ తయారు చేసుకుంది అట్లాంటివని అడుగుతుంటారు అనమాట. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఈ టాపిక్ మొత్తము. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఈ ఇయర్లోనే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్స్. ఇది ఎట్లా అడిగారంటే దాన్ని అంటే దీంట్లో సాటిలైట్స్ ఇక్కడ చూడండి ఎంతవరకు కవర్ చేస్తుంది అని అడుగుతుంది అనమాట. 1500 ఇవ్వలేదు అనుకుంటా ఆప్షన్స్లో వాళ్ళు, 3500 వరకు కవర్ చేస్తుంది. మనం ఎట్లా అనుకుంటాం 1500 3500 దగ్గర అంత ఎగ్జామ్లో అంత టక్కున మనకు వేరే నెంబర్ ఇస్తే, సపోజ్ 2000 3000 ఇస్తే కొంచెం గుర్తుపట్టచ్చు. 1500 3500 అంటే ఒకేలాగే అనిపించి కూడా మనము తప్పు పెడతాం ఒక్కసారి ఆన్సర్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా క్వశ్చన్ ఇంకా ఎట్లా ఉందంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ జియో సింక్రోనస్లో పెడుతున్నాము, జియో స్టేషనరీలో పెడుతున్నాము, ఇట్లా కూడా కొన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎగ్జామ్లో మనకు ఇక్కడ ఎన్నో చదువుతుంటాం మనం ఇస్రో అనగానే సాటిలైట్స్ పట్ట అన్నీ చెప్పేస్తూ ఉంటాము. కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి వాళ్ళు మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి ఈచ్ క్వశ్చన్కి, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మనకు. అందుకని 4 సాటిలైట్స్ ఏమో జియో సింక్రోనస్లో పెడతారు, సింక్రోనస్లో పెడతారు. 3 ఏమో జియో స్టేషనరీ. అసలు ఎందుకోసం అంటే ఇది ఇండియన్ రీజనల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ కదా ఇది ఐఆర్ఎన్ఎస్ఎస్. దీంట్లో రెండు పర్పసెస్ ఉన్నాయి వాళ్ళకు. ఒకటేమో ఇట్లా స్పెసిఫిక్ పర్పస్ అనమాట, అంటే దేని గురించి పెడుతున్నాం మనము, ఒక స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్. మనం ఒక పర్సన్కి ఏదైనా లొకేషన్ కావాలంటే మనం జీపీఎస్ యూజ్ చేస్తాం మొబైల్లో, అట్లాగే ఒక ఇది అందరికీ యూజ్ అవుతారు, అందరికీ పనిచేస్తుంది ఇది, ఈ ఫెసిలిటీ అందరికీ. ఎక్కడున్నా ఏ ఊరిలో నావిగేషన్ కానీ, మనం రూట్లో వెళ్ళేటప్పుడు కానీ, ల్యాండ్ పైన వెళ్ళినా, ఈవెన్ మనం ఫ్లైట్లో వెళ్ళినా వాళ్ళ కోసం కానీ, మెరైన్ నావిగేషన్లో కూడా పనికొస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా పనికొస్తుంది. ఏంటంటే ఇది ఫస్ట్ టైప్లో ఎస్పీఎస్లో స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ ఏమో అందరికీ వస్తుంది. సెకండ్ పర్పస్ ఏమంటే రెస్ట్రిక్టెడ్ సర్వీస్, ఇది కొంతమందికి అంటే మనలాంటి వాళ్ళకి యూజ్ కాకుండా, సపోజ్ ఆర్మీ వాళ్ళకి అవసరం ఉంది, ఎవరైనా పర్సన్ మిస్ అయినారు, ఏదైనా VIP వాళ్ళ
మిస్ అయింటాయి వెహికల్స్ కానీ ఇంకేమైనా మన జనరల్ పీపుల్ అంటే ఇది ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు అఫీషియల్స్ అనుకోండి, వాళ్ళే ఇది ఈ ఫెసిలిటీస్ యూస్ చేసుకోగలుగుతారనమాట. ఇది దీంతో ఇదంటే ఈ కంప్లీట్ సిరీస్ అయిపోతే ఐఆర్ఎన్ఎస్ కంప్లీట్ అయిపోతే ఇండియాకి సపరేట్గా మనం జీపీఎస్ సిస్టమ్ లాగా వచ్చేస్తుంది. మనం యూఎస్ అయితే యూస్ చేస్తున్నాం ఇప్పుడు, అదని అవసరం లేకుండా మనమే మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అది మన 1500 కిలోమీటర్స్ బార్డర్లో అంతవరకు కూడా మనకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అసలు జియో సింక్రోనస్ అంటే ఇప్పుడు ఎడుతున్నప్పుడు ఎడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇట్లా తిరగచ్చు, ఇట్లా కూడా తిరుగుతుంది అనమాట. ఇంక్లైన్ అయితే కూడా తిరుగుతుంటుంది అనమాట. సాటిలైట్ అంటే భూమి ఎట్లా తిరుగుతుంటుంది, సింక్రోనస్ అంటే భూమి తిరుగుతూ ఎట్లా తిరుగుతుందో, ఎంత స్పీడ్లో తిరుగుతుందో, ఒక రోజు టైం ఎంత టైంలో తిరిగి వస్తుందో, ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తుందో, ఈ సాటిలైట్ కూడా సింక్రోనస్లో ఒక సాటిలైట్ కూడా అంతే అలాగే తిరుగుతుంటుంది అనమాట. భూమి చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుందో ఈ సాటిలైట్ కూడా తిరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ ఏ స్పాట్లో పెట్టినామో మనము దేన్ని కవర్ చేయడం కోసమో అది 24 అవర్స్ కవర్ చేస్తూనే ఉంటుందన్నమాట. అందుకోసం దేన్ని వేటి కోసం యూస్ చేస్తాం సింక్రోనస్ అన్నప్పుడు ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్లో కానీ రిమోట్ సెన్సింగ్లో కానీ యూస్ చేస్తాం. అంటే ఎర్త్ చుట్టూ అది ఎంత స్పీడ్తో తిరుగుతుందో ఎర్త్ కూడా, ఇది కూడా అంతే స్పీడ్తో తిరుగుతూ ఒక లొకేషన్ని ఎప్పుడు కవర్ చేస్తూ ఉంటుంది, 24 అవర్స్ కవర్ చేస్తూ ఉంటుంది. అదే జియో స్టేషనర్ అనుకోండి, దీంట్లో ఎర్త్ చుట్టూ తిరగకుండా ఒక స్పాట్లో ఫిక్స్ అయిపోయింది సాటిలైట్. భూమి తిరుగుతున్నంతసేపు ఇప్పుడు మనకు కావాల్సిన లొకేషన్ ఇది ఇండియా అనుకోండి, మనకు కావాల్సిన దీని పిక్చర్ కావాలి మనకు, అప్పుడు అది ఏం చేస్తుంది, ఇక్కడే ఉంటుంది సాటిలైట్, ఇక్కడే ఉంటుంది, తిరగదు అది ఏమి. ఎర్త్ మాత్రం తిరుగుతూ ఉంటుంది, అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఫోటో తీస్తుంది, అది ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఎర్త్ ఇలా తిరుగుతూ ఉంది అనుకోండి, సాటిలైట్ మాత్రం ఇక్కడే ఉంది, మన ఇండియా మాత్రం ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తరకి అప్పుడు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది అది, మళ్ళీ ఇటు ఇటు వెళ్తుంది అది. తిరుగుతున్నప్పుడు ఏం చేయలేదు, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ దీంట్లో ఏదంటే సౌండ్ ర్యాకెట్ అనమాట. ఇది RS-300 MKII. ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఎప్పుడు సతీష్ ధావన్ వింటాము కానీ ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది రాకెట్ సౌండింగ్ రాకెట్ అనమాట. ఎందుకోసం ఇది ఇక్కడ చూడండి, ఇది అట్మాస్ఫియర్లో ఎట్లా ఉంది టు టేక్ని, ఇది ముఖ్యంగా చూడండి ఎట్లా ఉంది అట్మాస్ఫియర్ డేటా ఎట్లా ఉంది దాని గురించి, వెదర్ ప్రెడిక్షన్స్ గురించి ఇది ఈ సౌండ్స్తో ప్రెడిక్ట్ చేస్తుంది. ఏది ఇక్కడ అయనోస్పియర్లో మనకు అట్మాస్ఫియరిక్ లేయర్స్ అంటే ఏ గుర్తొస్తాయి, ట్రోపోస్పియర్ స్ట్రాటో అంటే ఫస్ట్ ఉండేది కింద నుంచి భూమి నుంచి పైకి వెళ్తుండేది ఫస్ట్, ట్రోపో స్ట్రాటో మీజో థర్మో అండ్ ఎగ్జో లో 80 కిలోమీటర్స్ దగ్గరలో మనకు అయనోస్పియర్ ఉంటుంది. ఈ అయనోస్పియర్లో వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడి అంటే ఇక్కడ చూడండి, దాంతోపాటు అట్మాస్ఫియర్తో పాటు ఏమైనా మనకు టెస్ట్ చేయడం ఎట్లాగ ఈజీగా ఉంటుందా, వాటి కోసం మనం లాంచింగ్ ఎట్లా సాటిలైట్స్ ఇంకా సింపుల్గా ఎట్లా లాంచ్ చేయొచ్చు దాని మీద కూడా స్టడీ చేస్తుంది అనమాట. ఈ అయనోస్పియర్లో వెళ్ళి అది ఎలక్ట్రానిక్ డెన్సిటీ ఎట్లా ఉంది, న్యూట్రల్ విండ్ ప్రోబ్ అని ఇట్లాంటి డిఫరెంట్ మెథడ్స్తో ఇక్కడ క్రాస్ వాలిడేషన్ యూజింగ్ అండ్ ఇవన్నీ మెథడ్స్తో దాంతోపాటు ట్రై మిథైల్ అల్యూమినియం రిలీజ్ టెక్నిక్, ఇట్లాంటి టెక్నిక్స్ ఒకవేళ అడిగితే అంటే టిపికల్గా అడగాల్సి వస్తే ఇలాంటి యూస్ చేస్తారనమాట. ఈ ట్రై మిథైల్ అల్యూమినియం మెథడ్ అనేది దేంట్లో యూస్ చేస్తారన్నప్పుడు ఇలాంటివన్నీ కొంచెం వర్డ్స్ ఎప్పుడైనా వింటూ ఉంటే మనకు గుర్తొస్తూ ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేసరికి. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంటే నథింగ్ బట్ ఇది ఒక నార్థన్ హెమిస్ఫియర్లో ఉల్కాపాతం అంటాం, ఉల్కాపాతం వచ్చింది అని చెప్పడం గురించి, ఒక వర్షంలాగా పడింది, ఒక రెక్కొక పడినాయని చెప్పడం గురించి జరిగిందంటే నార్థన్ హెమిస్ఫియర్లో. ఎస్ఎండి తర్వాత మనకు సోషల్ సేఫ్టీ నెట్స్ అని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో అంటే ఇది కొన్ని ఫ్యాక్టర్స్ ఎట్లా ఎట్లా నడుస్తుంది ప్రపంచంలో అన్నట్టుగా, ఇది సోషల్ ప్రొటెక్షన్ ఎంతవరకు ఉంది, లేబర్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది వీళ్ళు కనుక్కున్నారు, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినారు. అండ్ మీకు కావాలనుకుంటే చదవండి, అంటే ఎట్లా ఉంది మనం ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఎట్లా రెడీగా ఉన్నామా, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, కేపబిలిటీ ఎలా ఉంది మనం రెస్పాండ్ అవ్వడానికి, షాక్స్ నుంచి ఎట్లా మనం రికవర్ అవుతున్నాము, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ లాగా, సోషల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వాటి మీద తయారు చేసే రిపోర్ట్ ఇది.
ఇండియాలో హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ అంటే దీంట్లో గురించి ఏమంటే కొన్ని అమెండ్మెంట్స్ వేసిందనమాట. ఇది దీంట్లో ముఖ్యమైన అమెండ్మెంట్స్ ఏమంటే ఇది దీంట్లో ఇప్పుడు చూడండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అది 1993. ఇది రిపీటెడ్గా అదే క్వశ్చన్స్ ఇవి అంటే మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, లేకపోతే ఇట్లా ఎస్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఎస్టీ కమిషన్ ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది, ఇలాంటి దగ్గర దగ్గర 1992 ఇట్లాంటి ఇయర్స్లోనే ఉంటాయి అన్నీ కూడా ఆల్మోస్ట్. అది ఎగ్జాక్ట్గా ఏ ఇయర్ కాదు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 1993 ఏర్పడిన ఎన్హెచ్ఆర్సీకి ఇది ఒక ఏమంటారు ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇది, అండ్ స్టాట్యూటరీ బాడీ అంటాము. దీంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే ఇప్పుడు అసలు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎవరు? హెచ్ఎల్. అయితే ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ దీంతో పాటు దీనిలో కంపోజిషన్ ఏమంటే ఈ కమిటీస్ కంపోజిషన్ ఏమంటే ఒక చైర్ 1+4 అని గుర్తుపెట్టుకోవాలి. ఏ కమిటీ ఏ కమిషన్ ఉన్నా కూడా 1+4 మెంబర్స్ ఉంటారు, వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళతో పాటు ఇంకా 4 మెంబర్స్ ఎక్స్ట్రా ఉంటారు. ఎవరంటే చైర్మన్, ఈ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఒకరు, అండ్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది, దానికి ఉన్న చైర్మన్ కూడా నలుగురు కూడా దీంట్లోనే ఉంటారు, ఎన్హెచ్ఆర్సీలో ఉంటారు. వీళ్ళతో పాటు ఇప్పుడు అమెండ్మెంట్ చేయాలనుకుంది ఏమంటే దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే కమిషన్ ఉన్నప్పుడు దానికి ఉన్న చైర్మన్ కూడా ఈ ఎన్హెచ్ఆర్సీలో హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఈ నలుగురు ఉన్నట్లనే ఈ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్కి ఉన్న చైర్మన్ కూడా ఇంకొకరిని కూడా యాడ్ చేయాలి. ఈయన కూడా వీళ్ళందరి నలుగురు కూడా పర్మనెంట్ మెంబర్స్ కాదు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్. ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా యాడ్ చేయాలనేది ఈ సవరించారన్నమాట యాక్ట్. దాంతోపాటు ఒక ఎన్హెచ్ఆర్సీలో కంపల్సరీగా ఒక విమెన్ ఉండాలి అనేది కూడా వీళ్ళ అమెండ్మెంట్లో ఒక భాగం. ఇంకా దీంతో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెంచాలి, మార్చాలి దేనికి, ఈవెన్ ఎన్హెచ్ఆర్సీకి ప్లస్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా మార్చాలి అనేది అనమాట. యూటీస్లో కూడా ఎక్కువగా ఈ వయలేషన్ జరగకుండా కాపాడడం కోసం కూడా కొన్ని అమెండ్మెంట్స్, అండ్ అట్లనే వీటి టర్మ్స్ వీళ్ళ అంటే వీళ్ళ టర్మ్ ఎన్ని చేస్తుంది చైర్మన్ ప్లస్ మెంబర్స్ కూడా ఆ టర్మ్ కూడా మిగతా కమిషన్స్తో పాటు ఈక్వల్గా ఉండేలాగా మార్పులు చేస్తున్నారు అన్నమాట ఈ అమెండ్మెంట్తో. ఈ అన్నిటి వల్ల హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరగకుండా స్ట్రాంగ్గా అమలు అయ్యేలాగా జరుగుతుంది అన్నమాట. దీంతోపాటు కంపల్సరీగా మనం ఒక ఏదైనా రూల్స్ తెచ్చినప్పుడు వాటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా ఉండేటట్టు మెయింటైన్ చేస్తాం. ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని ఒకటి ఉన్నప్పుడు దీంతో పాటుగా మనం వాటర్లో చెప్పినట్టుగా మనం అమలు చేయడానికి వాటర్లో ఉండే బేసిక్ కాన్సెప్ట్స్ తీసుకొని అవి కూడా ఎఫెక్టివ్గా అంటే వాటి ప్రకారం మనం తయారు చేసుకుంటాం ఏవైనా అమెండ్మెంట్స్ చేసినప్పుడు కూడా. ఇవే నెక్స్ట్ ఇంకొకటి చైల్డ్ రేప్ గురించి మనం చూసాం న్యూస్లో ఈ మధ్య. అయితే దీని గురించి కోర్ట్ ఐ మీన్ ఎక్కువ విమర్శలు రావడం వల్ల గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ మొత్తం చాలా పెద్దగా ఉంది. దీనికి అంటే ఒక్కొక్క ఏజ్ బట్టి వాళ్ళకి శిక్ష, అంటే బాధితులు ఎంత ఎలాంటి ఏజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఆర్డినెన్స్లో శిక్షను పెంచడం జరిగింది. అంటే దీన్ని సింప్లిఫై చేసి చెప్తున్నాను నేను. ఎట్లా అంటే ఇప్పుడు అత్యాచారం చేసిన వాళ్ళకు 7 ఇయర్స్ శిక్ష ఉంటే దాన్ని 10 ఇయర్స్ వరకు పెంచినారు, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు అనమాట. 7 ఇయర్స్ 10 ఇయర్స్కి పెంచేసినారు. 16 ఇయర్స్ లోపు వాళ్ళను బాధితులు ఉంటే 16 ఇయర్స్ లోపు ఉంటే వాళ్ళకు 10 ఇయర్స్ ఉంది. ఇప్పుడు 16 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకు పనిష్మెంట్ 10 ఇయర్స్ ఉంది. దాన్ని ఈ ఆర్డినెన్స్తో ఏం చేశారంటే 20 ఇయర్స్కి పెంచారనమాట. అంటే 16 ఇయర్స్ లోపు వాళ్ళని అత్యాచారం చేస్తే వాళ్ళకు శిక్ష 20 ఇయర్స్ వరకు ఉంటుంది దేని ప్రకారము, ఈ కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం. అండ్ అట్లానే సేమ్ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ దేనికి, ఒక ఆర్డినెన్స్ అంటూ ఊరికే రాకుండా ఒక చట్టం ఉన్నప్పుడు ఒకవేళ ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ వచ్చింది అంటే ఈ క్రిమినల్ నేరాల చట్ట సవరణ మనం నిర్భయ యాక్ట్ అంటాం కదా, 2013 యాక్ట్, ఈ 13 యాక్ట్కి వచ్చిన సవరణలు అన్నమాట ఇవి. అంటే ఇప్పుడు దీంట్లో 12 అంతకుముందు 12 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు ఎలాంటి శిక్ష అంటే కామన్ 16 ఇయర్స్ లోపు ఉన్న అందరికీ 10 ఇయర్స్ వరకే ఉంది, కానీ ఇప్పుడు 16 వేరే 12 వేరే అని మార్చేసినారు. 16 ఇయర్స్ అంటే మనం ఏమనుకున్నాము 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్కి పెంచినాం అంటున్నాము. ఈ 12 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళను చేస్తే అత్యాచారం చేసిన వాళ్ళకి శిక్ష ఎలాంటిదంటే వాళ్ళకు లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు ఉండొచ్చు లేదా ఊరి కూడా తీయవచ్చు వాళ్ళను.
ఇంతవరకు ఇంత ఇంత సివియర్గా ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. ఉరి కూడా వేయచ్చు వాళ్ళకు, ఉరి శిక్ష కూడా అమలు చేయొచ్చు అన్నట్లు. అండ్ దీని మొత్తము ఇది 16 ఇయర్స్ లోపు వాళ్ళకు చేసిన వాళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అంటున్నారు అనమాట. దీంట్లో ముఖ్యంగా బాధితురాలు 16 ఇయర్స్ లోపు ఉంటే వాళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి అంటే ఈ మొత్తానికి ఈ క్రిమినల్ నేరాల చట్ట సవరణ నిర్భయ యాక్ట్ గురించి సవరణలో 20 ఇయర్స్ దాకా శిక్ష ఉన్నట్లే, సెకండ్ టైం చేసిన వాళ్ళకు ఉరి శిక్ష కూడా వేయచ్చు అంటున్నారు అనమాట. దీంట్లో యాసిడ్ దాడులు చేసిన వాళ్ళకు, యాసిడ్ అటాక్స్ చేసిన వాళ్ళకు 10 ఇయర్స్ వరకు శిక్ష అని కూడా ఉంది చేయించవచ్చు. సపోజ్ పోలీస్ కానీ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ కానీ హాస్పిటల్స్లో కానీ ఇట్లా బాధితులని ఇలాంటి ప్లేసెస్ పోలీస్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ కానీ హాస్పిటల్స్లో వాళ్ళు కానీ ఆడవాళ్ళపై అఘాతీయాలు చేస్తే వాళ్ళకు 7 ఇయర్స్ వరకు 7 ఇయర్స్ వరకు శిక్ష విధించవచ్చు, లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ బాధితురాలపైన అత్యాచారం చేయడం వల్ల హత్య అయిపోయినా ఆమె చనిపోయినా కూడా లేకపోతే జీవచ్ఛవంగా మారిపోతే కూడా వాళ్ళకు 20 ఇయర్స్ వరకు శిక్ష లేదంటే మరణ శిక్ష కూడా ఉంటుందన్నమాట దీనికి. అండ్ నెక్స్ట్ ఇది ఒక ర్యాంకింగ్ అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్స్కి, అంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకి ఇస్తే ర్యాంకింగ్ మంచిగా రావట్లేదు అనుకున్నారో ఏమో, వీళ్ళకి ర్యాంకింగ్ ఇండెక్స్ తయారు చేశాను అనమాట హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోసం. వీటికి లైక్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్కిటెక్చర్ లా అండ్ ప్లస్ దీంట్లో కొత్తగా డెంటల్ కాలేజెస్ కూడా ర్యాంకింగ్ ఇస్తున్నారన్నమాట. వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా ఏం తీసుకుంటే ఒక పారామీటర్స్ తీసుకుంటారు, ఎంత బాగా చెప్తున్నారు, టీచింగ్ ఎట్లా ఉంది, లెర్నింగ్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఇలాంటి ల్యాబ్ అని చూస్తారనమాట. దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడము అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దీంట్లో ఇది ఏ మినిస్ట్రీ ఏదైనా సరే హ్యూమన్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ రిసోర్సెస్ కిందకే వస్తుంది, మానవ వనరుల కిందకే వస్తుంది కాబట్టి హెచ్ఆర్డీ అంటే వాళ్ళు జస్ట్ ఖాళీగా ఉండే మనుషుల్ని ఒక వనరులుగా ఒక రిసోర్సెస్గా మారుస్తున్నది ఎడ్యుకేషన్. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా హెచ్ఆర్డీ కింద ఉంటాయన్నమాట. ఇది ర్యాంకింగ్ ఇండెక్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా సపరేట్ ర్యాంకింగ్ కాబట్టి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. మనం మన పారామీటర్స్ ఏం తీసుకున్నాము, టీచింగ్ లెర్నింగ్ అలాంటివి తీసుకున్నట్లని రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ ఇది కూడా ఒక పారామీటర్ అండ్ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళ స్కిల్ ఎంత ఉంది, వాళ్ళ ప్లేస్మెంట్ ఎట్లా ఉంది, అట్లా దాని మీద అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ వాళ్ళ ఉమెన్ ఎట్లా ఉన్నారు, ఎంతమంది రిప్రజెంట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ సోషల్లీ ఛాలెంజ్ వీకర్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అట్లాగా అండ్ పర్సెప్షన్ అంటే ఇన్స్టిట్యూట్స్ అంటే స్టేక్ హోల్డర్స్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది కూడా చూస్తారన్నమాట పారామీటర్స్తో. ఉన్నత భారత్ అభియాన్ అనేది ఇంకొక స్కీమ్, అంటే దీంట్లో కొంత కొన్ని కాలేజెస్ కొన్ని స్కూల్స్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఉన్న స్టూడెంట్స్ గ్రామీణ ప్రజల్లో ఉండే వాళ్ళకున్న సమస్యల్ని వీళ్ళు పరిష్కరిస్తుంటారు. నేను కావాలంటే చదవండి మీరు ఒకసారి మళ్ళీ. నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, మనం చెప్పినట్టు ఏ స్కీమ్ అయినా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని వర్డ్ మీనింగ్ తెలుసుకుంటేనే గుర్తుంటుంది మనకు. ఆవిష్కార్ అంటే ఏంటి, ఆవిష్కరించడం అంటే ఒక ఇన్నోవేషన్, కొత్తది ఆవిష్కరించడం. కొత్తది ఆవిష్కరించాలంటే కొంచెం ఇన్నోవేటివ్ ఒక సృజనాత్మకత ఉండాలి అన్నట్టుగా, అంటే ఏజ్ గ్రూప్ 16 to 18 ఇయర్స్ వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు వేటిల్లో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో టెక్నాలజీలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను ఒక పనికొచ్చేలాగా ఒక ఇన్నోవేషన్స్ తయారు చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వందన్ స్కీమ్, అంటే ఇది వందన్ కాదు వన్ ధన్, స్ప్లిట్ చేస్తారు దీన్ని. వన్ అంటే వనం అంటే అడవి, ధన్ అంటే ధనం అనుకోండి డబ్బులు, అంటే అడవిలో ఉండే వాళ్ళు ఎవరు, ట్రైబ్స్. ఈ ట్రైబ్స్కి వన్ వన్ అంటే అడవి, అడవి ద్వారా వాళ్ళకు డబ్బులు రావడం ఎట్లాగా అనేది, అంటే మైనర్ వీళ్ళకి ఎక్కువ చెట్లు అంటే పెద్ద పెద్ద గంధం చెక్కలు అమ్ముకొని కొట్టేసి చెట్లను కొట్టేసి అమ్మడం కాదు వీళ్ళు చేసే పని. కాబట్టి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ చిన్న చిన్న తేనెలు చిన్న చిన్న ఉసిరికాయలు అలాంటివి ఏవైనా చెట్లు మైనర్ ఇరిగేషన్ సారీ మైనర్ ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచే వాళ్ళు బతుకుతుంటారు. అంటే వీటికి సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చిందన్నమాట వందన్ స్కీమ్. అంటే పేరు ఎప్పుడైనా డిఫరెంట్ ఉంటే ఆటోమేటిక్గా
ఎగ్జామ్లో వాళ్ళు ఫోకస్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలని ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మనం గుర్తు ఉండకుండా మనం ఏదో వేరే అనుకుంటాం కాబట్టి వన్ దెన్ అనే డిఫరెంట్గా దీనికి పేరుంది. దీనికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టడము, వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడము, దేనికోసము, వాళ్ళ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కోసము. అండ్ దీంట్లో ఒక ట్రై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కలిసి ఒక ఏమంటే సమూహంలాగా ఏర్పడి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ స్కిల్ వీళ్ళందరికీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయడము, కెపాసిటీ బిల్డింగ్ చేయడము, ట్రైనింగ్ ఇవ్వడము, వాటిల్లో ఏమైనా వందన్ వికాస్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా ఈ స్కీమ్లోనే ఒక భాగం కిందని చెప్పొచ్చు అనమాట. దీనికి ముఖ్యంగా ఇది ఎస్టీస్ కోసం ఏర్పరిచింది. నెక్స్ట్ గ్రామ స్వరాజ్ అభియాన్ అంటే ఇది ఒక స్కీమ్ కాదు, జస్ట్ ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్, అంటే ఒక ప్రచారం చేయడం. అంటే గ్రామ అంటే గ్రామీణం, స్వరాజ్ అభియాన్ దీంట్లో ఏమంటే రీచ్ పూర్ పీపుల్కి లేకపోతే అవేర్నెస్ లేని వాళ్ళకు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ప్రచారం చేయడం. ఏమని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పాలి. వాళ్ళకి ఒక స్కీమ్ అంటూ ఉందని తెలియకపోతే గవర్నమెంట్ ఇది కష్టపడి కొన్ని స్కీమ్స్ పెట్టినప్పుడు అవి లోకల్ లెవెల్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళకపోతే వాటిని యూస్ చేసుకోవాలని కూడా తెలియదు వాళ్ళకి. సపోజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టారనుకోండి, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలని వాళ్ళు తెలియకుంటుంది, అలాంటప్పుడు దానివల్ల యూస్ లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది అనుకోండి, అలాంటి స్కీమ్ ఉన్నప్పుడు దానికి తెలిస్తేనే వాళ్ళు అప్లై చేసుకుంటారు. అలాంటి తెలియకుండా ఉండే చాలాసార్లు అటు జరుగుతుంటుంది. ఈవెన్ సర్వేలు చేసినప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గవర్నమెంట్ ఇస్తుందని చాలా చాలా మంది రైతులకు కూడా తెలియలేదు. ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ సర్వే చేసి తెలిసిన విషయం. అది కూడా అంటే ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అంత రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి గ్రామ స్వరాజ్య అభియాన్ ఇలాంటి స్కీమ్స్తో అన్నిటికీ అందరికీ తెలిసేలాగా చేయడం అన్నమాట. నెక్స్ట్ ఇది శానిటేషన్ సర్వే అనమాట. ఎంతవరకు వచ్చింది మనం అనుకున్న స్వచ్ఛ భారత్ మిషన్ కింద, గ్రామీణ కింద ఎంత ఓపెన్ డెఫికేషన్ ఉండకూడదు అనుకున్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యింది అనే దాని గురించి సర్వే రిపోర్ట్లో వచ్చినది. 95.6% ఇది మనము కన్ఫర్మ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉందన్నట్టుగా తెలిసి చెప్తున్నారు. ఇంకొంచెం వరకు ఇది ఇంకా ఎందుకంటే కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల వాటర్ సరిగా లేకపోవడం, ఇట్లా ఎన్నో ఇంకా యూస్ చేయకపోవడం వల్ల ఇవన్నిటి వల్ల కూడా జరుగుతుందని చెప్తున్నాను అనమాట. ది నెక్స్ట్ పార్ట్ కల్చర్. ఈ కల్చర్లో మనకు అంటే ప్రపంచ వారసత్వ సంపద అనుకుంటుంది. దీని గురించి ఏం చేస్తారంటే యునెస్కో అని ఆర్గనైజేషన్ ఉంది, ఈ యునెస్కోనే అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. వీటిలో 2 టైప్స్ ఉంటాయి, అంటే ఒకటి కల్చరల్ సైట్స్ ఉంటే వాటిని గుర్తిస్తుంది, న్యాచురల్ సైట్స్ ఉంటాయి అన్నమాట. కాంబినేషన్ కూడా ఉంటుంది కొన్నిసార్లు కల్చరల్ న్యాచురల్. న్యాచురల్గా ఏర్పడి ఏవైనా ఉండొచ్చు దీంట్లో, అంటే ఒక ఒక బిల్డింగ్ మంచి కన్స్ట్రక్షన్ ఉన్న దాన్ని కూడా వాళ్ళు గుర్తిస్తారు. న్యాచురల్గా ఏర్పడిన ఒక ప్లేస్ ఏదైనా అటవీ ప్రాంతంలో వేసినది కానీ, లేకపోతే మనం ఒక ఫెస్టివల్ చేసుకుంటుంటాము కొన్ని కుంభమేళా అలాంటివి చేసుకున్నప్పుడు, కొన్ని రేర్గా జరిగేవి ప్రపంచంలో చాలా రేర్గా జరిగి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి అట్లాంటి యూనిక్గా ఉండే వాటిని కూడా వీళ్ళు యాడ్ చేస్తుంటారు. అంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది వీటిలో వేటే అనేది, కల్చరల్ న్యాచురల్గా అండ్ ముఖ్యంగా మిక్స్డ్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నార్థర్న్ స్టేట్స్లో ఈ 6 మౌంటైన్స్ అంటే 6 సైట్స్ని గుర్తించింది అనుకోండి, 6 మాన్యుమెంట్స్ని అంటే వీటిలో గుర్తించింది ఏవేవి అంటే, ఫస్ట్ అప్పతాని కల్చరల్ ల్యాండ్స్కేప్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. అంటే దీని గురించి మన పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్లో వచ్చినప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు అంట, అప్పతాని కల్చరల్ ల్యాండ్స్కేప్ ఇది ఒకటి ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. ఇంకా ఐకానిక్ శారీ వేవింగ్ క్లస్టర్స్, చీరలు నేయడంలో ఇండియాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక మగ్గము అలాంటి కల్చర్ అంతా ఎక్కడ లేని దాంట్లో ఇండియాలో కొన్ని క్లస్టర్స్లో, ఒక అన్ని ఇండియా మొత్తం కాకుండా కొంచెం మొత్తం మధ్యప్రదేశ్లో కానీ ఏపీలో కూడా ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇట్లా అన్నిటి కలిపి ఒక గుర్తింపులాగా ఇచ్చేసినారు అన్నమాట దీనికి కూడాను. అండ్ మాయోధోమ్స్ అంటే దీంట్లో బరియల్ సమాధిలో డిఫరెంట్గా వాళ్ళ సిస్టమ్ కూడా సమాధి చేయడంలో ఉన్న డిఫరెన్స్ వల్ల కూడా ఆ ఒక యూనిక్నెస్ వల్ల కూడా అస్సాంలో కూడా దీన్ని గుర్తించినమాట ఇది యునెస్కో సైట్ కింద. అండ్ నెక్స్ట్ నందాపార్ నేషనల్ పార్క్ అనేది మనము నేషనల్ పార్క్ చదువుతున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేది ఇది, అంటే ఇంపార్టెంట్ కూడా, దీన్ని కూడా ఇచ్చేసిన ఇది కల్చరల్ సైట్గా గుర్తించారనమాట దీన్ని. దీంట్లో ఉండే యానిమల్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల అండ్ ఇది కూడా మనకు తెలుసు ఇది లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్. మామూలుగా సముద్రం లోపల ఐలాండ్ ఫామ్ అవుతుంది చుట్టూ, కానీ ఇది రివర్ మధ్యలో ఫామ్ అయిన ఐలాండ్ కాబట్టి దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది, మామూలుగానే ఎక్కువ గుర్తింపు ఉంది దీనికి ఇంపార్టెంట్ ఐ మీన్ టూరిజం పరంగా చూసినా కూడా. అండ్ నెక్స్ట్ తేంబాంగ్ అనేది ఒక 45 విలేజ్,
ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్లో. ఇది కూడా కల్చరల్ సైట్, ఐ మీన్ వరల్డ్ యునెస్కో సైట్గా గుర్తించడం, హెరిటేజ్ సైట్గా గుర్తించడం. నెక్స్ట్ దీంతోపాటు మనకు కొనార్క్ టెంపుల్ గురించి ఉంది. ఈ కొనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఒక ఇంటర్ప్రిటేషన్, ఆర్ట్ ఎట్లా ఉంది, వాళ్ళు కట్టిన ఆర్ట్ ఎట్లా ఉంది అండ్ దానిలో వాటి గురించి చెప్పడం కోసం ఒక టూరిస్ట్ ఫెసిలిటేషన్ కల్పించారనమాట. కొత్తగా వెళ్ళిన వాళ్ళకు అర్థం టెంపుల్లో ఏమి అంత గొప్పతనం ఏమని చెప్పడం గురించి అని అనుకోండి. అంటే ఈ సన్ టెంపుల్ గురించి దీన్ని చెప్పాలంటే, ఇది గంగా డైనెస్టీ వాళ్ళు నిర్మించారు 13th century. కింగ్ ఏమో నరసింహదేవ. దీంట్లో ముఖ్యంగా ఇది కూడా ఒక యునెస్కో సైట్ అనమాట. ఇది అంటే సన్ అంటే మనకు తెలుసు మామూలుగా ఎప్పుడైనా సరే 7 గుర్రాలు ఉంటాయి, వీటికి 12 జతల ఒక వీల్స్తోని అది నడుస్తూ ఒక రథంలాగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇది కల్చరల్ సైట్గా గుర్తించారనమాట. నెక్స్ట్ దీంట్లో మనము దీన్ని బ్లాక్ పకోడా అంటారు, అంటే డార్క్ కలర్లో ఉంటుంది టెంపుల్ స్టోన్. ఇది ఈ క్వశ్చన్ లాస్ట్ టైం యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చింది. అంటే ఇవన్నీ వేరే వేరే స్టేట్స్లో ఉండే సన్ టెంపుల్స్ అన్నీ ఇచ్చి, చిన్న స్టేట్లో మనం ఎప్పుడు వినండి స్టేట్లో ఉండే టెంపుల్స్ అన్నీ ఇవ్వడం వల్ల కొంచెం క్వశ్చన్ టిపికల్ అయ్యింది. సో అందుకే వీళ్ళు మేబీ ఈ మ్యాగజైన్లో అది క్లియర్గా ఇచ్చినట్టున్నారు అన్ని టెంపుల్స్ గురించి. అంటే యూపీఎస్సీని వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మిగతా ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా పేపర్స్ సెట్ చేసేటప్పుడు ఈ టెంపుల్ వాళ్ళు మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఎప్పుడైనా సరే యూపీఎస్సీలో అడిగే క్వశ్చన్స్నే కొంచెం మార్చి మళ్ళీ ఇక్కడ ఇస్తారు, కాన్సెప్ట్ అదే పట్టుకొని కొంచెం మార్చిస్తారు. ఎందుకంటే ఈ స్టేట్ లెవెల్ వాళ్ళకి స్టాండర్డ్ లాగా దాన్ని ఫాలో అవుతుంటారు, టాపిక్ సేమ్ బట్ క్వశ్చన్స్ మార్చి ఇస్తుంటారు. ఇది వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఇంపార్టెంట్, ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అంటే కొన్ని కొన్ని స్టేట్స్లో ఉన్న ఇదన్నీ, ఈవెన్ ఇది క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో లాస్ట్ టైమే చెప్పింది. నర్సవల్లి టెంపుల్ అంటే మనకు తెలిసిండొచ్చు కానీ మిగతా అందరికీ వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళకు అంత క్లియర్ తెలిసిండకపోవచ్చు. ఇక్కడ ఎక్కడో ఉన్న టెంపుల్ గురించి మనకు తెలిసిండకపోవచ్చు. ఒక్కొక్క స్టేట్లో ఉన్న సన్ టెంపుల్స్ గురించి ఈ లిస్ట్ ఉందన్నమాట. మధుబాని పెయింటింగ్ అంటే ఇది శ్రీ బీహార్లో ఉంది ఫేమస్. ఇది బీహార్లో రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఇది అది ఎంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు మనకు, ఈ పెయింటింగ్ గురించి ఇంపార్టెంట్ మనకు. ఇది మిథిల అంటే సీతాదేవి వాళ్ళ ఊరు అంటారు మిథిల అంటే, మిథిల నగర్ గేగే అంటారు కదా పాటల్లో కూడా. ఇట్లా ఆ ఊర్లో బీహార్లో మిథిలాలో చాలా ఫేమస్ అనమాట ఈ పెయింటింగ్. దీన్ని వాళ్ళు పెద్ద పెద్ద ఒక కర్టన్ స్టైప్ క్లాత్లో బ్రైట్ కలర్స్తో వీళ్ళు వేస్తుండడం, అంటే మంచి జియోమెట్రిక్ ప్యాటర్న్స్లో హిందూ అంటే రాముడు కృష్ణుడు గురించి కానీ దుర్గాదేవి సీతమ్మ వారి ఏదైనా, ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఊళ్ళలో పెళ్లి జరిగినప్పుడు కూడా ఈ పెయింటింగ్స్తో ఎక్కువగా నింపేస్తారు. అంటే మధుబాని పెయింటింగ్ ఎక్కడ ఫేమస్ అని గుర్తుపెట్టుకుంటే బీహార్లో గుర్తుపెట్టుకోవాలి, మిథిల అనేది గుర్తుపెట్టుకొని సీతమ్మవారి ఊరు అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్లా దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా వచ్చింది ఈ పెయింటింగ్కి. మళ్ళీ డీటెయిల్ కావాలని చదవచ్చు మొత్తం. నేషనల్ కల్చరల్ ఫండ్ అని ఒకటి ఉంది. అంటే కల్చర్ సంబంధించిన ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే స్కీమ్స్ ఉంటే అన్ని ప్రమోట్ చేయడమే ఈ కల్చరల్ ఫండ్ ఇంటెన్షన్ అయింది. దీంట్లో ఆల్మోస్ట్ ఇంకా 34 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట, ఇండియన్ కల్చర్ని కాపాడడం గురించి చేసినది. నెక్స్ట్ దాంతోపాటు నెక్స్ట్ ఏమి యునెస్కో అట్లాస్ దేని గురించి, ఇది ప్రపంచంలో ఏదైనా లాంగ్వేజెస్ అవి చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నాయో, అంటే ఇప్పుడు ఏదైనా భాష ఆల్మోస్ట్ ఎక్కువ మంది మాట్లాడకపోవడము అట్లాంటి స్క్రిప్ట్ లాగ ప్రాబ్లం ఉండడము ఇవన్నిటి గురించి స్టడీ చేసిన రిపోర్ట్ ఇది. ఈ స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. యునెస్కో దీన్ని కూడా యునెస్కోని చూసుకుంటున్నట్టు ఈ స్కీమ్, అంటే లాంగ్వేజ్కి సంబంధించింది కూడా. అంటే దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక గోండ్ లాంగ్వేజ్, ఇది గోండ్ లాంగ్వేజ్ అనేది మధ్యప్రదేశ్లో గుజరాత్లో తెలంగాణలో ఛత్తీస్గఢ్లో ఏపీలో కొన్ని ప్లేసెస్లో వీటికి డైలెక్ట్స్ కొన్ని వేరే వేరే మాండలికాలు ఉన్నాయి, కానీ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. ఓన్లీ 100 పీపుల్ రాయగలుగుతున్నారంటే ఈ లాంగ్వేజ్ని. సో ఇది ఒక డేంజర్ ఉంది అన్నట్టుగా ఈ లాంగ్వేజ్కి వీళ్ళు ఒక లిస్ట్ వచ్చింది అనమాట. దీనికి ఒక గోండ్ డిక్షనరీ వీళ్ళు లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ ఎథిక్స్ పార్ట్ నేనేం చెప్పట్లేదు, జస్ట్ మీరు చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించింది వచ్చింది ఇప్పుడు ఆదిలాబాద్ డోక్రాకి వరంగల్ డరీస్కి వచ్చిన ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి దీంట్లో మెన్షన్ చేశారన్నమాట.
ఇది ఇంకా ఒక 2 పేపర్స్ ఉంది, అది ఎంత ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు. ఇంకా ఇది ఒక సిటీ డేటా, ఐ మీన్ దీంతోపాటు ఈవెన్ రోడ్ సేఫ్టీ ట్రస్ట్ ఫండ్ ఒకటి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇది కూడా ర్యాంకింగ్ అవసరమే. అంటే ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చిందనేది ఇంపార్టెంట్. 136 ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనేది చూడాలి. అంటే ప్రెస్కి ఎంత, మీడియాకి, ఆ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ అనుకోండి మీడియా, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంది, ఎంత ర్యాంక్ ఉంది ఇండియాలో, వాళ్ళకి పారామీటర్స్ తీసుకొని ఇవన్నీ ఇండియాలో ఉన్నాయా, ప్రతి దేశంలో ఉన్నాయా అని వాళ్ళు వాళ్ళకి మెజర్ చేసినప్పుడు, వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళు తెలిసిన డీటెయిల్స్ బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. ఇండియా 136 ర్యాంక్లో ఉందన్నమాట దీంట్లో నుంచి. అంటే సెన్సార్ చేస్తున్నారా, ఏమైనా ప్రతిది ప్రింట్ చేయాలంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కార్టూన్స్ వేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లా వాళ్ళ ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కన్సల్ట్ చేసి చేస్తారనమాట వాళ్ళు. ఇంకా దాంతోపాటు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అనమాట, ఇది డిజిటల్ ప్లాట్ఫామ్. ఎంఎస్ఎంఈ అంటే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ గురించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, వేరే కంట్రీస్లో వాళ్ళు కూడా కొనడం కోసం ఈజీగా మన ప్రొడక్ట్స్ తయారు చేసిన చిన్న చిన్న ఇండస్ట్రీస్కి. అండ్ ఇంకొకటి ఈ చక్రవర్తన ఎక్సర్సైజ్ చేశారనమాట వీళ్ళు. దీంట్లో ఏం జరిగిందంటే నాబివాల్ చేసింది ఈ సదరన్ కమాండ్, దీంట్లో ఈ కేరళ గవర్నమెంట్తో కలిసి చేసిన దీంట్లో ఇక్కడ జరిగిందంటే కొచ్చిన్లో జరిగింది. ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఆ సిచ్యువేషన్ని ఎట్లా మనం టాకిల్ చేయాలనే దాని గురించి ఇది ఎక్సైజ్ చక్రవర్తి. దీంతో ఏప్రిల్ అంతే విజన్ అయ్యేసి కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ.